దిశా చట్టం పోక్సో చట్టం ఇలా ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని చిత్తూరు జిల్లా పలమనేరు జన వికాస అధ్యక్షురాలు ప్రమీల అన్నారు కొంతకాలం ముందు పెద్ద పంజాని మండలం రాయలపేట గ్రామంలో ముక్కుపచ్చలారని శిశువుపై అత్యాచారం జరిగితే ఇంతవరకు పరిహారం లేదని ఆమె ప్రశ్నించారు అసలు ఈ వ్యవస్థ ఏం జరుగుతాందో అయితే అర్థం కావట్లేదు ప్రభుత్వము ఏ మాత్రం కూడా ఏ విధమైన ఎన్ని రకాల చట్టాలు పెట్టినా కూడా దిశ చట్టం గాని పోక్సో చట్టం గాని ఏ చట్టాలు కూడా పనికి రాకుండా పోతా ఉంది చట్టాల వలన లాభాలు అసలు కనపడటం లేదు కనీసం అనుకున్న నిన్న జరిగిన బరేడుపల్లిలో చిన్నారి 6 నెలల చిన్నారిని 22 ఏళ్ల అబ్బాయి రేప్ చేయడం అనేది అసలు నెలకొకటి ప్రతి రోజు కూడా చూడకపోతే ప్రతి రోజు పేపర్లో నెలకొకటి వారానికొకటి ఈ విధంగా జరుగుతా ఉంటే కనీసం ప్రపంచంలో ఆడపిల్లల్ని కనాలా వద్దా అనే అనుమానం కూడా వస్తుంది ప్రతి గర్భిణికి అయినా గతంలో కొన్ని నెలలకు ముందు రాయలపేటలో జరిగిన ఒక చిన్నారిని ఈ విధంగా అత్యాచారం చేసిన అబ్బాయికి ఏమి శిక్ష వేసినారు కనీసం 2 నెలల 3 నెలల జైల్లో పెట్టి అతను వచ్చి మళ్ళీ వాళ్ళ ఊర్లో కాళ్ళ రగరేసుకొని మళ్ళీ వాళ్ళని భయాందోళనకి గురి చేస్తా ఉన్నారు ఏం చట్టాలు పెడుతున్నారో ఏమో నాకైతే అర్థం కాల కానీ ఆ అమ్మాయికి ఇంతవరకు కూడా పరిహారం రాల చట్టాలు పెడుతున్నారు ఆ చట్టము అమలుపరచడం అనేది ఒక 2 నెలల 3 నెలలు తప్ప అతనికి ఎటువంటి శిక్ష అనేది వేయడం లేదు అయితే ప్రపంచంలో ఈ ప్రభుత్వ వ్యవస్థ ఏం చేస్తుందో నాకైతే తెలియట్లేదు ప్రతిసారికి ఎంత నోరెత్తి నోరు కొట్టుకున్నా కనీసం అనుకున్న స్పర్శ లేదు ఇంతవరకు కూడా నాయకులు స్పందించలేదు ప్రజా ప్రతినిధులు కావచ్చు అధికారులు ప్రభుత్వ అధికారులు చట్టాలు పెడుతున్నారయ్యా మీరు ఏదో సెక్షన్లు పెట్టినాము రిమాండ్ పంపించేసినాము శిక్ష పడుతుంది అంటున్నారు కానీ 2 నెలలు 3 నెలల్లో వాళ్ళకి ఏం శిక్షలు పడుతుందో అర్థం కాలేదు అసలు ఈ అమ్మాయికి ఈ విధంగా జరిగిన తర్వాత ఇంతవరకు కూడా ఏ నాయకుడు స్పందించట్లేదు అయితే నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఈ రోజుకే కాదు ప్రపంచంలో మొత్తానికి కూడా చూసే చూపులు అనేది మారకపోతే మన ఇంట్లో ఉన్న మన ఆడపడుచుని మన ఆడబిడ్డని మన తల్లిని మన కూతుర్ని అందరినీ కూడా చూసే చూపు మార్చకపోతే ఇంట్లో కూడా మనకు సేఫ్టీ అనేది ఉండదనేది తెలిసిపోతా ఉంది అయితే మనకు రక్షణ అనేది కల్పించే విషయంలో నాకు ఒక అనుమానం వస్తుంది కనీసం నిందితుల్ని గతంలో దొంగతనం చేస్తే వాళ్ళు చేయి నరికేస్తా ఉన్నారు అదేవిధంగా మానభంగం చేస్తే వాళ్ళకి మరణ శిక్ష మరణ దండన వేస్తా ఉన్నారు అయితే ఇప్పుడు ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉందో నాకైతే అర్థం కాలేదు కనీసం నిందితుల్ని కాపాడడానికి ఈ చట్టాలు పెట్టారు నిందితులు కాపాడడానికి ఈ చట్టాలు పెడితే మరి ఇంకా ప్రపంచంలో ఉన్న ఆడపిల్లలు ఏ విధంగా బతకాలి అసలు ఆడపిల్లల్ని కనాలా వద్దనే క్వశ్చన్ మార్క్ వస్తుంది మరి ఈ క్వశ్చన్కి జవాబు ఎవరు చెప్తారు అయితే ఈ రోజే కాదు ప్రతిరోజు నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా కూడా చూసే ప్రతి ఒక్క చూపు కూడా మార్పు అనేది రాకపోతే ప్రపంచంలో ఆడపిల్లలు పుట్టాలా వద్దా అనే ఒక ప్రశ్నార్థకంగా జరిగిపోతుంది.